హిమబిందు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కార్తీక పురాణం భాగం 8ని వినండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక పురాణం వినడం ఎంతో పుణ్యప్రదం అండి. కార్తీక మాసంలో 8వ అధ్యాయము కార్తీక పురాణము హరిహరుల పూజా విధానములు. వశిష్ఠుడు జనకునికి మరలా ఇట్లు చెప్పాను, నరపాల, ఈ కార్తీక మాసంలో కమలములతో శ్రీమన్నారాయణుని పూజించినచో వాని ఇంట సిరులు తాండవమాడును, అంటే ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తులసీ దళాలతో పూజించినచో పునర్జన్మము కలగదు, అంటే మరలా పుట్టడం అనేది ఉండదు. బిల్వపత్రములతో పూజించిన వాడు మోక్షమునందును. విష్ణుప్రీతిగా ఫలములను దానమించ అంటే పండ్లు పులు దానమించినచో పాపాలన్నీ నశించును. అది ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల. కాయలతోనున్న ఉసిరికి చెట్టు క్రింద లక్ష్మీనారాయణను పూజించిన వాని వైపు చూచుటకు యముడు కూడా భయపడును, అంటే ఎలాంటి మృత్యు భయము ఉండదు. కార్తీక మాసంలో విష్ణు స్వరూపమైన సాలగ్రామమును యథావిధిగా అర్చించిన వాడు పరమ పుణ్యాత్ముడు. బ్రాహ్మణులతో కలిసి వనభోజనం చేసిన వాని పాపములన్నీ నశించిపోవును. విష్ణువాలయంలో కార్తీక మాసమున మామిడాకుల తోరణాలు కట్టిన వానికి ఉత్తమ గతి ప్రాప్తించును. అరటి స్తంభాలతో కానీ పూలతో కానీ మండపములు నిర్మించి వానిలో శ్రీహరిని పూజించిన వారికి వైకుంఠం సిద్ధిస్తుంది. ఈ మాసంలో విష్ణుదేవునికి భక్తితో ఒక్క నమస్కారం చేసినచో అశ్వమేధ యాగము చేసిన ఫలం లభించును, అంటే భక్తితో నమస్కారం చేయాలి అని చెప్తున్నారు. విష్ణు సన్నిధిలో జపములు, హోమములు, దేవతార్చనలు చేసినవాడు ఈ తన పితృదేవులతో దేవతలతో సహా వైకుంఠమునకేగును. కార్తీక మాసమున స్నానము చేసి చలితో మునకు చిన్నవానికి వస్త్రదానం చేసినచో 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలం నందును. ఈ మాసంలో మాధవుని ఆలయ శిఖరమందు ధ్వజారోహం చేసిన వాని పాపములు నశించును. తెల్లనివి, నల్లనివి, అవిస పూలు తెచ్చి విష్ణు పూజ చేసినచో 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. కార్తీక మాసంలో తులసి వనమందు అంటే బృందావనమందు గోమయం తాలికి మృగ్గులు పెట్టిన స్త్రీలను విష్ణుదేవుడు అనుగ్రహించును. ఈ మాసంలో హరిసన్నిధిలో ధ్వజస్తంభమున దీపం పెట్టినచో దాని ఫలము చెప్పుటకు బ్రహ్మకైనను సఖ్యము గాదు. తిలలు, ధాన్యము, అవిస పూలు జత చేసిన అందాదీపమునకు ధ్వజస్తంభం వద్ద శ్రీహరికి సమర్పించవలెను. మంచి జిల్లేడు పూలతో కార్తీక మాసమున పరమశివును ఆరాధించినచో ఇహమున పూర్ణాయుర్దాయమును, పరమున మోక్షమును కలుగును. భక్తుడు పాప విముక్తికై మల్లెపూలతో మాధవును అర్చించవలెను. ఈ మాసమున తులసి కర్రతో గంధము తీసి సాలగ్రామమునకు సమర్పించినచో విష్ణులోకము నందును. శ్రీహరి సన్నిధిలో నాట్యారాధన చేసినచో జన్మాంతర పాపములు కూడా నశించును. కార్తీక మాసములో విష్ణు దేవాలయమును దీప పుష్పాదులతో అలంకరించిన వానికి విష్ణు సాయుధ్యం కలుగును. ఈ సమయంలో అన్నదానము చేయుట చాలా పుణ్యప్రదనం ప్రదము. తిలదానం అంటే నువ్వులు దానం చేయడం, నదీ స్నానము, రావ్యాకులో భోజనము, అన్నదానము కార్తీక మాసంలో చాలా విశేషము. ఇవన్నీ చేయాలి అని చెప్తున్నారు. తర్వాత కార్తీకంలో కడిమి పూలతో శ్రీహరిని అర్చించువాడు సూర్యమండలంను భేదించుకొని స్వర్గలోకం చేరి అచ్చట చాలా కాలం ఉండును. మొగలి పూలతో హరిని పూజించిన వాడు ముందు ఏడు జన్మలలో వేదాంగ విశారదుడగును. మొగలి పూలతో హరిని పూజించిన వాడు ముందు ఏడు జన్మలలో అవిస పూలమాలను తాను ధరించి విష్ణువుని కూడా అవిస పూలమాలికలతో పూజించినచో ఇంద్ర పదవి వచ్చును. ఆడవారు కూడా పూలదండలతోనూ తులసి దళములతోనూ దామోదరుని అర్చించినచో వారు కూడా వైకుంఠమునకు పోదురు. కార్తీక మాసంలో ఆదివారం నాడు స్నానదానములు చేసినచో నెల పొడవునా స్నానం చేసిన పుణ్యం వచ్చును. లేదా శుద్ధపాడ్యం నాడు, కార్తీక పౌర్ణమి నాడు, అమావాస్య నాడు 3 రోజులు స్నానం చేసినచో మాస స్నాన ఫలం తగ్గును. అట్లు వీలుగానిచో 30 రోజులను కార్తీక మహత్య పురాణం విన్నచో ఆ ఫలం లభించును. ఇవేవి చేయలేని వారు కూడా భక్తులు పెట్టిన కార్తీక దీపములను చూచినా చాలును, వారి పాపములు నశించును. మనోవాక్కాయ కర్మముల చేత విష్ణు పూజకు సహకరించినచో స్వర్గ ఫలము కలుగును. కార్తీకమున నెల రోజులను ప్రదోష కాలమందు విష్ణు సన్నిధానంలో ఈ కార్తీక పురాణమును పఠించినచో వారు నారాయణుని
నివాసమైన వైకుంఠమునకు చేరుదురు. వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మహత్య పారాయణ 8వ అధ్యాయము సంపూర్ణము. ఈ నెల రోజులు కార్తీక పురాణం మీకు వినిపించాలి అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్తీక పురాణం వినడం వల్ల కూడా సకల దోషాలు పరిహారం అవుతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలానే కార్తీక పురాణంలో కూడా రాసి ఉంది కాబట్టి నెక్స్ట్ అధ్యాయం అంటే మళ్ళీ రేపటి అధ్యాయం రేపు నా ఛానల్లో చూడండి. ధన్యవాదాలు.